అందరికీ నమస్కారం అండి నా పేరు మణిమాధవి నేను ఒక సైన్స్ టీచర్ని వెల్కమ్ టు మై ఛానల్ ద స్కూల్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈ ఛానల్ ద్వారా నేను వివరించబోయే విషయాలన్నీ కూడా శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిచే రచించబడినటువంటి ద భగవద్గీత అనే గ్రంథం నుంచి సేకరించబడినది ఇంట్రొడక్షన్లో భాగంగా ఈ వీడియోలో మనం సైన్స్కి మరియు స్పిరిచువాలిటీకి మధ్యన ఉన్నటువంటి కోరిలేషన్ని అర్థం చేసుకుందాం విజ్ఞాన శాస్త్రం అంతా ఎలక్ట్రిసిటీ లైట్ సౌండ్తో ఇమిడి ఉంది అంటే వీటికి సృష్టి విజ్ఞాన శాస్త్రానికి సృష్టికర్త మానవుడు మానవుడు కా లైట్ లైట్ని అలాగే ఫ్యాన్స్ ట్యూబ్ లైట్స్ వీటన్నిటినీ సృష్టించాడు ఆధ్యాత్మిక శాస్త్రం అంతా కూడా విశ్వశక్తి విశ్వకాంతి విశ్వనాథంతో ఇమిడి ఉంది వీటికి సృష్టికర్త విశ్వశిల్పి మానవుడు అంటే ప్రాణమున్నట్లుగా అనిపించే సినిమాయే మరి ఏమీ కాదు ఆధ్యాత్మిక శాస్త్రం మొట్టమొదటిగా విశ్వశిల్పి ఒక ఆలోచనలను ఏర్పరిచారు ఆ ఆలోచన కదలికలు వల్ల ఏర్పడిన చలనం ఏర్పడింది వాటి వల్ల విశ్వకాంతి విశ్వనాథం ఈ విధంగా పరమాణువులు ద్రవ వాయు పదార్థాలు ఈ విధంగా పరివర్తనం చెందాయి అనమాట ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వేరువేరు రూపాలుగా పరివర్తనం చెందాయి సైన్స్ ఈ వేరువేరు రూపాల నుంచి మొదలవుతుంది సైన్స్ ఆ వేరువేరు రూపాలు ఎలా తయారైనవి అని శాస్త్రవేత్తలు ఆలోచించగా ఘన ద్రవ వాయు పదార్థాలుగా వివరించారు అవన్నీ ఎక్కడ ఏర్పడినాయి ఎలా ఏర్పడినాయి అంటే పరమాణువుల నుండి ఏర్పడినాయి అనేది చెప్పారు సైన్స్ ఆ పరమాణువుల దగ్గరే ఆగిపోయింది మనం ఇంకా లోతుకి వెళితే గనక వాటికి ప్రూఫ్స్ ఉండవు కాబట్టి మనం లోతుకి వెళితే ఆలోచిస్తే ఊహిస్తే సైన్స్ మరియు స్పిరిచువాలిటీ ఒకటైపోతుంది సో మనం చెప్పచ్చు కన్ఫామ్గా సైన్స్ ది భగవద్గీత భగవద్గీతలో మనం చెప్పే విషయాలన్నీ కూడా సైన్స్తో రిలేట్ అయ్యి ఉంది ఐన్స్టీన్ కూడా భగవద్గీతను చదివి భగవంతుడు ఏ విధంగా సృష్టిని సృష్టించాడో తెలుసుకు తెలుసుకున్నాక మిగిలిందంతా కూడా నిరు నిరుపయోగంగా ఆయన చెప్పారు అలాగే ఆయన చేసే చేసినటువంటి ఇన్వెస్టిగేషన్స్ అన్నీ కూడా భగవద్గీత నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను అని చెప్పడం జరిగింది ఈజీ గోల్డ్ ఎంసీ స్క్వేర్ కూడా గమనిస్తే మనం శక్తిని మనం సృష్టించలేము నాశనం చేయలేము శక్తిని ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మాత్రమే మార్చగలం ఇలాంటి అర్ధాన్నిచ్చే శ్లోకం భగవద్గీతలోనూ ఉంది నాకు ఆది లేదు అంతం లేదు నేను ఒక రూపం నుండి ఇంకో రూపంలోకి మారు మా దర్శనం ఇస్తాను అని చెప్పా చెప్పారు భగవద్గీతను మనకు అందించింది శ్రీకృష్ణుడు ఇక్కడ కృష్ణుడు అంటే ఎన్నో కష్టాలు పడుతూ జీవితాన్ని ఆనందంగా గడిపిన వ్యక్తి కాదు చెప్పింది కృష్ణుడిలో ఉన్న పరమాత్మ విశ్వశిల్పి శ్రీకృష్ణుడు పడిన కష్టాలు అన్నీ మనం లీలలుగా చెప్పుకుంటాం కనీసం ఆయన తను ప్రేమించిన అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలేకపోయారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కృష్ణుడు అతని కష్టాలను బాధలను ఎంజాయ్ చేశాడు ఒక ఫన్గా క్రియేట్ చేసుకున్నాడు నువ్వు కూడా అలానే ఉండాలి అని అర్జునుడితో చెప్పారు ఇక్కడ అర్జునుడు అంటే ప్రతి మనిషిలోనూ ఉన్న ఆత్మ లేదా సోల్ సో ఫైనల్గా నేనేం చెప్తాను అంటే మనం మనకి కావాల్సింది ఊహాశక్తి ఇమాజినేషన్ పవర్ ఆ ఇమాజినేషన్ పవర్ ఉంది కాబట్టే మనం గ్రావిటేషన్ ఫోర్స్ అలాంటివి మనం ఊహిస్తున్నాం ఒకవేళ ఇమాజినేషన్ పవర్ లేకపోతే అది ఉండదు సో నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ ఇమాజినేషన్ ఎన్సర్కిల్స్ ద వరల్డ్ సైన్స్ విజ్ఞాన శాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రం మధ్య సంబంధము ఇలాంటి మరెన్నో విషయాలు మరియు మనిషి తన జీవితకాలం ప్రయాణాన్ని ఎలా సాగించాలో చెప్పిన అద్భుత పుస్తకం భగవద్గీత నిజానికి భగవద్గీత ఒక సబ్జెక్టుగా స్కూల్స్ కాలేజెస్లో పిల్లలకి బోధించగలిగితే పిల్లలు మంచి నడవడికతో పెరిగి వారిలో విచక్షణ జ్ఞానం పెంపొందించుకుంటారు ఈ విధంగా భావి భారత పౌరులకు మేలు చేసిన వారమవుతాము సో శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిచే రచించబడినటువంటి భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది చాప్టర్స్ ఉన్నాయి టూ వోల్యూమ్స్లో మనం ఇక నుండి చాప్టర్ వైజ్ శ్లోకాలను అర్థం చేసుకుందాం ఇదండి ఇవాళ వీడియో మీ పిల్లలను మా స్కూల్లో చేర్పిస్తారుగా అదే అండి ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకి చూపించండి పిల్లలు మీరే చూస్తుంటే మీ ఫ్రెండ్స్తో తప్పక షేర్ చేయండి ఇది చాలదు ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పనిలో పని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు Thank you.